हेलो ट्रैवल लवर्स एंड व्यूअर्स, वेलकम टू वेंकटेश्वर ट्रैवलर। गुड मॉर्निंग फ्रॉम कोडाइकनाल। चूँ टाइम अच्छे 5:21, 4:30 నుంచి అయితే స్టార్ట్ చేశాము సర్దుకోవడం, అంతా క్లీన్ చేసి రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. ఎందువల్లంటే ఫుల్ వర్షం డే అండ్ నైట్ వస్తుంది, మార్నింగ్ కొద్దిసేపు గ్యాప్ ఇస్తుంది, కానీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు వర్షమే. నైట్ వర్షం పడతా ఉంటే ఐస్ గడ్డలు పడినట్టున్నాయి. సో స్టార్ట్ అయితే అవుతున్నాము 12th October. ఇంకా ఈవినింగ్ కల్లా కోడూరుకు అయితే రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాము. లగేజ్ అయితే ఈ విధంగా ప్యాక్ చేసేస్తున్నాము. టైం బ్లాక్ వీడియో అయితే ఆన్ చేసి పెట్టాను. సో ఇక్కడైతే ఉండి పీకే పని అయితే ఏం లేదు. డైలీ ఆఫ్టర్నూన్ నుంచి తెల్లవారే వరకు వర్షం పడుతూనే ఉంది. మొత్తం పొగమంచు, వ్యూస్ అయితే ఏమీ కనిపించడం లేదు. ఊరికే స్పాట్కి వెళ్ళడం, రిటర్న్ రావడం. సో స్టార్ట్ అయితే అవుతున్నాము. చూడండి, మార్నింగ్ 6:10 అయితే అయింది. 4:40 అయితే లేసాము. అంతా రెడీ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసే తలకి చూసారు కదా 6:10 టైము. మొత్తం ఇక్కడ అలీబాయి, సుబ్బారెడ్డి అన్న కాదు గోపుల్ రెడ్డి అన్న, నేను అలీబాయి అందరం రెడీ అయినాం, కానీ శర్మ బ్రో అయితే ఇంకా రాలేదు. చూడండి డే టైము మార్నింగ్లోనే ఇలా ఉంటుంది వ్యూ. ఆఫ్టర్ 11 o'clock, 11 దాటిందంటే వ్యూవే ఉండదు. ఈ విధంగా కొడైకెనాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే రోజుకు ఒక 2 చొప్పున ఏ 30 35 ఉండయి. ఒక 15 days 20 days అయితే పడుతుంది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. కాబట్టి కొడైకెనాల్లో మేము ఎంజాయ్ చేయాల్సినవి బోటింగు, అలా వాటర్ఫాల్స్, కొద్దిగా డాల్ఫిన్ నోస్, ఇట్లా చిన్న చిన్నవి అయితే ఎక్స్ప్లోర్ చేసుకొని అవి కూడా మంచుతోనే. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము, ఎందుకంటే అందరికీ వర్క్స్ ఉంటాయి. సో క్లైమేట్ అయితే అనుకూలించలేదు. ఈసారి మళ్ళీ ఒకసారి సమ్మర్లో అయితే ప్లాన్ చేస్తాము. ఇలా ఉంది వెదరు, మార్నింగ్లోనే ఇలా వ్యూ అయితే ఉంటుంది మంచు లేకుండా. సో గోప్రో వ్యూలోకైతే వెళ్ళిపోదాం. సో టైం అయితే 6:51, పళనికి అయితే పెట్టాము రూటు. ఇక్కడ నుంచి 60 kilometers, 1 hour 40 minutes అయితే చూపిస్తుంది పళని. సో ఇలా వచ్చాం 2 days back నైట్. హోటల్ లేక చూడండి ఏ విధంగా ఉందో రోడ్డు. ఇది పద్మా లాడ్జీ, సూపర్గా ఉంది అసలు. ఇది సంజయ్ హోమ్ ఫుడ్ అంట. మార్నింగ్ టిఫిన్ చేసాం నిన్న. సో సన్న అయితే ఉంది కదా, ఇది చాలాసేపు అయితే ఉండదు. రాత్రి వర్షానికి చూడండి రాళ్ళు, ఏం వర్షం పడిందంటే ఆ విధంగా పడింది. మళ్ళీ ఇప్పుడు నైట్ కూడా ఉంది, అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి, నైట్ అంటే మధ్యాహ్నం నుంచి రోజు అంతే. ఈవినింగ్ 4 o'clock కానీ లేదంటే ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ సన్లైట్ అంతా కొద్దిసేపే, ఒక 10 11 వరకు అయితే ఉంటుంది. తర్వాత మంచు వర్షం అయితే స్టార్ట్ అయిపోతాయి. సో కొడైకెనాల్ టౌన్ వ్యూ అయితే చూడండి ఈ విధంగా ఉంది. వాతావరణం అయితే కూల్ కూల్గా ఉంది. చూడండి సన్ రైజ్ అయితే మార్నింగ్ టైంలోనే ఇలా ఉంటుంది. రెడీ అయ్యి 10 o'clock బయట వెళ్ళామంటే ఒక 1 or 2 points అయితే చూడగలుగుతాము, అంతకంటే ఎక్కువ చూడలేము. ఎందుకంటే మళ్ళీ మంచు స్టార్ట్ అయిపోతుంది, వర్షం కూడా వచ్చేస్తుంది. డైలీ పడుతుంది వర్షం, వచ్చే రోజు ఈ రోడ్లోనే తడుచుకుంటూ వచ్చాము. మళ్ళీ సెకండ్ డే ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం మంచు కమ్మేసింది నిన్న.
తర్వాత ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయిపోయింది. రూమ్లో నుంచి బయటకు పోయేదానికి లేదు. ఫుడ్కి వెళ్ళాలన్నా కానీ భయపడుతూ పోవాలి. ఆ వర్షంలో మళ్ళీ బట్టలన్నీ తడిచాయంటే మళ్ళీ ఆరవు. మేము వచ్చిన రోజు తడిచిన బట్టలు ఇంతవరకు ఆర్ల. షూ లేక వాటర్ పోయినాయి వచ్చేటప్పుడు. షూ అయితే అట్లే తడి తడిగానే ఉంది. ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అట్లే వేసుకుని వెళ్తాం. రైడింగ్లో ఇంజిన్ హీట్కి ప్లస్ సన్ టెంపరేచర్కి మారుతుందని అయితే అలాగే వేసుకున్నాం. అవి ఆరాలంటే ఈ కొడైకెనాల్లో ఒక నెల అయినా పడుతుంది. వారిన దాకా అయితే ఉండలేం కదా. వచ్చేటప్పుడు ఇదే రోడ్లో అయితే వచ్చాము. అంతా కొడైకెనాలే. కొడైకెనాల్ అయితే డౌన్ అయిపోయాము. ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి ఘాట్ రోడ్లో వ్యూస్ అయితే. రన్నింగ్స్ కదా, క్రాస్ చేయడానికి ఉండదు. సడన్గా వెహికల్ వచ్చిందంటే ప్రాబ్లము. సో అది కూడా లాంగ్ వెహికల్ కారు. అలా అయితే కాదు ముందు పక్క వ్యూ కనిపించడానికి. చూడండి లారీస్ వస్తున్నాయి. ఇక మార్నింగ్ టైంలో అయితే అలా ఉంటాయి లారీస్కి. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాడో లాంగ్ వెహికల్. రాత్రిపాటిన వర్షానికి ఫుల్గా వెళ్తున్నాయి వాటర్ కొండ మీద నుంచి. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా. అబ్బా ఇక్కడ చూడండి, వర్షం రాత్రి పడిందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్. నైట్ అయితే చూడలేదు. సో ఇప్పుడు డే టైం అయితే చూడండి మామూలుగా లేదు. మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఫాల్స్. అబ్బా చల్లగా ఉంది వాతావరణం. ఫుల్ అసలు మునిగిపోతాం జాకెట్ కానీ లేకుంటే. గ్లౌజ్ వేసుకోలేదు ఎందుకంటే మధ్య మధ్యలో లొకేషన్స్ వస్తూ ఉంటాయి. అక్కడ మొత్తం తీసి మళ్ళీ వేసుకోవాలంటే ఇబ్బంది అని. ఏ విధంగా ఉందో చూడండి. పలానీ రూట్లోకైతే టర్న్ అయినాము. చూడండి ఏ విధంగా ఉందో లొకేషన్ అయితే. పెద్ద పెద్ద చెట్లు ఇంత కొండల మీద సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఈ ఘాట్ రోడ్డు 22 కిలోమీటర్స్ అయితే ఉంది. పళని కొడైకెనాల్ రోడ్డు. ఇక్కడ ఎలిఫెంట్ వ్యాలీ అనేది అయితే ఉంది. సో చూస్తాం ఒకవేళ కుదిరిందంటే స్టాప్ చేస్తాము. అప్హిల్ అయితే ఉంది. ఇలా రైట్ సైడ్ అయితే కొండ, లెఫ్ట్ సైడ్ అయితే లోయ. చూడండి లోయ ఎలా ఉందో. అలా కొండ మీద అయితే సన్ రైజ్ పడుతుంది. ఈ కొండ మీద అయితే మంచు ఉంది. ఇక్కడైతే స్టాప్ అయ్యి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. సో సూపర్గా ఉన్నాయి. కొడైకెనాల్ పళని రూట్లో కూడా ఈ కొండ మీద అయితే చూడండి అరటి చెట్లు ఎలా పేర్చారో, అసలు ఎలా ఫామ్ చేశారో కూడా తెలియదు. వ్యవసాయం చూడండి, చూస్తే చూసినంత ఉంది కొండ మీదకి అరటి చెట్లు. కాయలు అయితే లేవు. ఫెన్సింగ్ కూడా ఇచ్చున్నారు. ఆహా ఓహో మామూలుగా లేదు వ్యూ. ఫుల్ టర్నింగు
ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అలా అయితే వచ్చాం, ఆ కొండ మీద నుంచి ఇలా వచ్చి ఇలా తిరిగాము. ఇక్కడైతే టర్న్ అయిన తర్వాత ఒక చిన్న ఊరైతే ఉంది చూడండి. వీళ్ళంటి అదృష్టవంతులు, వీళ్ళంటి అదృష్టవంతులు అసలు. చూడండి అలా చిన్న చిన్న ఇల్లు ఎలా ఉందో చూడండి. అసలు ఆ పైన కొండ, అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు అయితే ఉంది దూరంగా కొండ మీద కూడా. రోడ్డు అయితే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి. అరటి చెట్లు, ఇదే ఆశ్చర్యం, కొండల మీద ఎట్లా అరటి చెట్లు. అదో ఇక్కడ కూడా, ఇదో ఇక్కడ కూడా ఉండేది. దీనికైతే ఉంది కాయలు అయితే కాసున్నాయి, గెల ఉంది. ఓ అలా కొండ మీద మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. నేనైతే వ్యూస్ కనివి తీరా కనులతో ఎంజాయ్ చేయాలని వాయిసర్ అయితే పైకి లేపాను. సో దాని కారణంగా చిన్న నాయిస్ అయితే వస్తుంది, ఎయిర్ నాయిస్ బస్సు అయితే వస్తుంది. సూపర్ వ్యూస్ అబ్బా, అసలు వీళ్ళు లక్కీయెస్ట్ పర్సన్స్ అంటే. ఇలా సంవత్సరం అంతా వాళ్ళ జీవితాంతం అంతా అక్కడే ఉండి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వెదర్ని, నేచర్ని. ఇలా ఎక్స్ప్లోరింగ్ చేసుకుంటూ పోతే నా గోప్రో ఛార్జింగ్ మెమరీ రెండూ సరిపోవు. ఆ టర్నింగ్ ఉంది కదా, ఆ టర్నింగ్ దాకా అయితే అప్పు, ఇప్పుడు ఇంకా డీప్ వ్యాలీ గో స్లో అంట. సో ఇంకైతే ఫుల్ డౌన్ అయితే ఉంటుంది చూడండి. సూర్యుడు అటుపక్క అయితే మనకు సూర్యుడు సరిగా తగలలేదు, అంటే సూర్యకిరణాలు. సో ఇటు సైడ్ చూడండి ఏ విధంగా ఉందో. అసలు పైన అయితే ఇల్లు ఇంత అప్పో చూడండి, రోడ్డు సిమెంట్ రోడ్డు. సన్ రైజ్ అయితే పడుతుంది, ఇంతసేపు అయితే సన్ రైజ్ అనేది లేదు. అంటే కొండకు అటువైపు ట్రై చేస్తున్నాము, ఇప్పుడు కొండకు ఇటువైపు వచ్చేసాము. అసలు ఈ కొండ మీద సన్ రైజ్ పడుతూ ఉంటే చూడండి ఆ గ్రీనరీ, అక్కడ చిన్న వ్యాన్ వెళ్తుంది. మన వాళ్ళు అయితే బ్యాక్ సైడ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నేను అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వస్తామని అయితే వచ్చేసాను. ఘాట్ రోడ్లో టర్న్స్ అయితే ఏముండవు, ఒకే రోడ్డు మనము ఘాట్ దిగి దాకా. అందుకని కొద్దిగా దూరంగా ఫొటోస్ తీసుకుంటూ ఇలా జర్నీ అయితే చేస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం లోయే చూడండి ఎంత డౌన్ ఉందో చూడండి. ఇంకా పలన అయితే 40 కిలోమీటర్స్ ఉంది, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇంకా 1 అవర్ 3 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఘాట్ రోడ్ ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది కదా నేచర్ అంటే ఇది చూడండి. అసలు మాటలు లేవు. నాకు ఒక్క బస్ అయితే నోటీస్ చేశారు ఈ రూట్లో, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ ప్లస్ ఒక 2 కార్స్ అయితే వెళ్ళాయి అంతే. నేను స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఆ రూట్లో వెళ్ళాయి, మళ్ళీ ఆ రూట్లో మార్నింగ్ ట్రావెల్స్ బస్సెస్ అంతా వస్తాయి కర్ణాటక బెంగళూరు నుంచి. సో ఆ రూట్లో అయితే కనిపించాయి. కానీ ఇట్లా పళని రూట్లో అయితే, కొడైకెనాల్ పళని రూట్లోకి టర్న్ అయ్యాం కదా, ఈ రూట్లో అయితే ఏం పెద్దగా వెహికల్స్ అయితే లేవు. చూడండి లోయ్ చాలా కిందికైతే ఉంది. ఇక్కడ వెహికల్ అయితే ఆపడం చాలా డేంజరు, ఏదన్నా పెద్ద వెహికల్ వచ్చినా. సో అందుకోసం స్లోగా వెళ్తున్నా చూసుకుంటూ వ్యూస్ని. ఎక్కడ చూసినా జలపాతాలే, అక్కడ చూడండి సూపర్గా ఉంది జలపాతము. ఆహా ఓహో, ఇలా చూస్తూ ఉంటే మన రైడర్స్ అయితే వచ్చేసారు. జస్ట్ ఘాట్ రోడ్లో ఒక టీ సిప్ చేసి స్టార్ట్ అయ్యాము చూడండి. స్టార్ట్ అయ్యేసరికి క్లైమేట్ అయితే ఏ విధంగా మారిపోయిందో. సన్ రైజ్ ఉంది కదా కొడైకెనాల్లో స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇక్కడైతే చూడండి మంచు వచ్చేస్తుంది. అలా కొండల్ని మంచుతో కప్పేస్తుంది, మంచుని చీల్చుకొని మళ్ళీ మా ప్రయాణం అయితే సాగిస్తున్నాము. హెయిర్ పిన్ బెండ్,
ఫుల్ టర్న్ ఇంకా పళని 36 కిలోమీటర్స్ అయితే ఉంది. ముందు పక్క ఓబుల్ రెడ్ అని అయితే లాగుతుండు. రన్నింగ్ టైంలో ఇలా ఫాగ్ అయితే వచ్చేస్తుంది. కొండ మీద చూడండి ఎలా వెళ్తుందో ఫాగ్. జస్ట్ టైం అయితే 8:30, ఫాగ్ అయితే అసలు ఈ విధంగా ఉంటే సీనరీస్ అయితే ఎంజాయ్ చేయలేము, కానీ క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే సీనరీస్ అయితే కనిపించవు, సో క్లైమేట్ అయితే ఫీల్ అవ్వచ్చు. మీరు కానీ క్లైమేట్ని ఫీల్ అవ్వాలనుకుంటే ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ కమ్ టు కొడైకెనాల్. సో ఫుల్ గ్రీనరీతో అసలు రైడ్ అయితే మామూలుగా లేదు. మార్నింగ్ నుంచి ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. ప్రజెంట్ అయితే 8:44 టైము. ఇవ్వండి వాటర్ ఫాల్స్, చిన్న వాటర్. అన్ని ట్రెండింగ్. వ్యూ చూడండి, అక్కడ వస్తారు పైన మన వాళ్ళు ఇద్దరు. నాకు బ్యాక్ సైడ్ అయితే అలియా వస్తున్నాడు. కారు వచ్చినా కూడా చూడండి రోడ్డు అయితే కొద్ది దగ్గర వెడల్పుగా ఉంటుంది. కొద్ది దగ్గర చూడండి, ఆహా ఇది వ్యూ అంటే పళని డ్యామ్. అది డ్యామ్ వ్యూ చూడండి, ఎంత పెద్ద ఉందో, ఎంత పెద్ద డ్యాము. మొత్తం అంతా లైన్గా ఈ కొండల మీద నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడైతే స్టాప్ అవుతుంది. కింద అంతా టెంకాయ చెట్లు, మొత్తం ఇక్కడంతా కోకోనట్ ట్రీస్. అంతా కనిపించేదంతా కోకోనట్ ట్రీసే. ఇదంతా ఘాట్ రోడ్డు, మనం డౌన్ అవ్వాల్సిన ఘాట్ రోడ్డు. ఇదంతా చూడండి, ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చి ఇలా మొత్తం ఘాట్ రోడ్ అయితే డౌన్ అవ్వాలి. చూడండి గోప్రోలో కనిపిస్తుందో లేదో. అలా డ్యామ్ అయితే ఇక్కడ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. పళని అయితే మనకు 13 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చూడండి అక్కడైతే చెక్ పోస్ట్ కూడా ఉంది. చూడండి ఇక్కడతో మనకు పళని అయితే ఘాట్ అయితే డౌన్ అయిపోయాము. ఇంకా పళనిలోకి 13 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామంటే పళని టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి టెంపుల్ బయట అయితే ఇదా గుర్రపు సారీ కూడా ఉంది, గుర్రపు బండి. సో జనాలు అయితే ఏం పెద్దగా లేరు. గుడికి కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్తే రైట్ సైడ్లో అయితే ఉంటుందంట. ఇదో ఆంధ్ర బస్, ఇది కేవీఆర్ ట్రావెల్స్. ఇది ఆంధ్ర బస్సే, జాలీ ట్రిప్ అంట, FP04 రిజిస్ట్రేషన్. సో ఇలా మళ్ళీ రోప్వే దగ్గరికి అయితే వెళ్తున్నాము. బైక్స్ అయితే రోప్వే దగ్గర ఎక్కడైనా పార్క్ చేసి లగేజ్ అంతా ఎక్కడన్నా ఎవరికన్నా చెప్పి వాళ్ళని చూడమని రోప్వేలో కొద్దిగా ఫాస్ట్గా కొండ మీదకి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకోవాలో లేదో చూసి, అంటే ఆ ఫ్లోటింగ్ని బట్టి, లేదంటే మనకు టైం అయితే సరిపోదు, చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాము. సో రోప్వే ఎక్కడానికి ఇక్కడ ఇడ్లీ తినేసి హోటల్ అతని బ్యాగ్స్ లగేజ్ అయితే చూస్తావా అని అయితే అడిగినాము. ఆయన అయితే మీరు టిఫిన్ అయితే చేయండి కానీ లగేజ్ అయితే మేము చూడలేము, పక్కనైతే చూపిస్తాను పార్కింగ్ అక్కడైతే పెట్టుకోండి అని చెప్పాడు. లోపలికి వెళ్ళి కనుక్కుంటే క్యూ అయితే ఫుల్గా ఉన్నారు రోప్వేకి. సో ఈ వీడియో అయితే స్ట్రక్ అయిపోయింది, వాయిస్ అయితే రికార్డ్ అయింది కానీ వీడియో అయితే రికార్డ్ అవ్వదు, బ్లర్ వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. అక్కడ వాడు లగేజ్ పెట్టుకొని అన్నాడు, ప్లస్ రూపాయి దగ్గర ఫుల్గా అయితే ఉన్నారు జనాలు. సో మనకు ముందు లగేజ్ బైక్స్ అయితే సేఫ్టీ కావాలి కాబట్టి రిటర్న్ అయితే స్టార్ట్ అయినాము పళని నుంచి కోడూరుకి. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీడిని నమ్ముతాను.